ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ అంజుషం ఆసుపత్రి వైద్య కళాశాల వేధింపులకు ప్రీతి అనే వైద్య విద్యార్థిని బలి కావటం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మరణించడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కానీ ప్రీతి మృతి అంశాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీతి మృతికి కారకులైన నిందితులు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలేదు లేదని హెచ్చరించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని వెల్లడించారు. వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి, ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున, పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం, తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే, ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర మల్లర రాజకీయ విమర్శలు, చిల్లర మల్లర మాటలు, చిచోర మాటలు, చిచోర పనులు. పీజీ విద్యార్థి ప్రీతి ర్యాగింగ్కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సకాలంలో కాలేజీ యాజమాన్యం పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్య తీసుకోలేదని మండిపడ్డారు. వేధించిన వారిని మందలించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని అన్నారు. ఈ కేసును సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతిగా ఎదుగుతున్నదో సీనియర్ విద్యార్థుల వేధింపులతో తట్టుకోలేక అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి సరైన సమయంలో ఇటు సంబంధిత పోలీస్ అధికారులే గాని, కళాశాల ప్రిన్సిపల్ గాని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాని స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. అంటే వాస్తవంగా కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఏదైతుందో సీనియర్ విద్యార్థుల వేధింపులకు గురవుతున్నట్టు, ప్రత్యేకించి ప్రీతి ఏదైతుందో వాళ్ళ సీనియర్ విద్యార్థి అయినటువంటి ఎంఏ సైఫ్ వేధింపులు గురి చేస్తున్నట్టు ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. తండ్రి నరేందర్ గారు ఏదైతుందో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందో పోలీసే దాని కేసు నమోదు చేసి నేరం ఆరోపింపబడ్డటువంటి నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఉండాలి. పోలీస్ అధికారులు ఏదైతుందో వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు తీసుకోకుండా యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ సివిల్ డిస్ప్యూట్ లాగా ఏదైతుందో దాన్ని కళాశాల ప్రిన్సిపల్కి నివేదించటం, కళాశాల ప్రిన్సిపల్ ఏదైతుందో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు బాధ్యత అప్పగించటం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం ఇంకా ఆచరణ కలిగిస్తుంది. ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇక ఆలస్యం వల్లే ప్రీతికి అన్యాయం జరిగిందన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఇలాంటి ఘటనలు కేసీఆర్ కుటుంబంలో జరిగితే ఊరుకుంటారని నిలదీశారు. పోలీసులకు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడమే సరిపోయిందని, ఇక మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు, బీఆర్ఎస్ గూండాల చేతుల్లో ఉన్నాయని, మంచి కోరి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ పూర్తిగా భ్రష్టుపరిచిస్తున్నారంటూ సునీతారావు ఆరోపించారు. ఒక అమ్మాయి చనిపోయింది, ఈరోజు అమ్మాయి చనిపోయినందుకు మేము ఒకటే అడుగుతున్నాం, ల్యాబ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, డిపార్ట్మెంట్ కంట్రోల్ తప్పింది, డీజీపీ గారు, సిపి గారు కళ్ళు తెరచండి, మా రక్షణ కోసం రండి అని చెప్పి మేము అడిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీ వాళ్ళే రక్షణ బట్టలు భక్షణ బట్టలు అవుతున్నారని, సగం మంది పోలీస్ ఆఫీసర్స్ ఆర్ మెయింటైనింగ్ సెకండ్ వైఫ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్, అది కేసు కూడా రిజిస్టర్ అవుతలేని చాలామంది విక్టిమ్స్ నా దగ్గరికి రావడం జరిగింది. ఐ క్యాన్ సే ఎగ్జాంపుల్స్ ఆల్సో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. నిజంగా కూడా ఎంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందంటే, బీజేపీ ఎక్కడైతే పాలిస్తుందో అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, బీఆర్ఎస్ పార్టీ పాలిస్తున్న ఈ ప్లేస్లో కూడా, తెలంగాణలో కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. అంటే ముఖ్యమంత్రి వీళ్ళందరూ దోచుకోవడంలో బిజీ ఉన్నారు, కానీ మహిళా రక్షణకు మాత్రం లేరని చెప్పి వన్స్ ఒక్కసారి మళ్ళీ తెలిసింది. ఇక మాత్రం ఊరుకునేది లేదు, ప్రతి ఆఫీస్ ఎక్సైజ్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. చిన్న చిన్న పిల్లలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రగతి భవన్ గోడలు పెంచి మమ్మల్ని లోపల తీసుకుపోయడం గొప్పతనం కాదు, అది మొగతనం అనిపించుకోదు.
वास्तव में मेम चपे फैक्ट्स विनि प्रति एमएलए एंपीलनी जिले पटको अड़गं मन पिल की जरगे इवेना मन डबल बेड्रूम इवड़ अन्नी मोसमे दलित बंधु इन महिला बंधु संघन की मंद बंधु नड़ी मंद बंधु एम चेस्ट ड्रग्स मतलब एम चेस्ट पिलूज बल राष्ट्र महिला कांग्रेस कार्याचरण रूप హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన చేపట్టింది. రాష్ట్రంలో మద్యం డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా వినియోగంతో నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం డ్రగ్స్ వల్లనే మహిళలు బాలికలపై దాడులు హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ మద్యం పెరిగిపోవడంతో సమాజంలో తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణలో మద్యం ఆదాయం విపరీతంగా పెరిగిపోయిందని శాంతి భద్రతలు కూడా పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. డ్రగ్స్ మద్యం గంజాయితో యువకులు పక్కదారి పడుతున్నారని తక్షణమే వీటిని నియంత్రించాలని కోరారు. అనంతరం వారు అబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత వారం రోజుల నుంచి కూడా మీరు తెలంగాణ ప్రాంతం మొత్తం గాని హైదరాబాద్ సిటీలో గాని జరుగుతున్న నేరాలకు అన్నిటికీ కారణం కూడా ఈ ఎక్సైజ్ ఆఫీసర్. ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు వాళ్ళ డ్యూటీని సరిగా నిర్వహించకపోవడంతో పాటు ఇక్కడ తెలంగాణలో మద్యం వ్యాపారం ఎట్లా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం కానీ ఈ లిక్కర్ మాఫియాకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఈ రాష్ట్రంని నడుపుతున్నారు. పదివేల కోట్లున్న రెవెన్యూ ఆదాయము ఎక్సైజ్ మీద ఇప్పుడు 40,000 కోట్లు వచ్చిందని అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా తెలంగాణ పార్యాలకు రక్తం మాంసాలన్నింటినీ కూడా మద్యం వ్యాపారం చేయించి వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. నవీన్ని హరిహర కిషన్ అనే మృగం ఏ విధంగా చీల్చి తన హార్ట్ ని ఫోటోలు పెట్టి వైరల్ చేయడం అనేది నిజంగా మీడియాలో చూస్తుంటే భయం వేస్తుంది. అందరు కూడా పిల్లలు ఉన్నారు. దీనికి అన్నిటికీ కారణం ఏంది? మద్యం. ఏ రుణై వాడుతుంది మద్యం? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇప్పుడిప్పుడు అన్ని కష్టాలు తీర్చుకుని ముందుకు పోతున్న తెలంగాణలో మళ్లీ చిచ్చు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటున్నారని ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటిదాకా సావగొట్టినోడే ఇయ్యాల వచ్చి కరెంటు ఇది అది అని ఎకసెక్కపు మాటలు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా మరి 50 ఏండ్లు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు ఏం చేసినవా అన్నాడు. ఆ రోజు గుడ్డి గుర్రాల పండ్లు దొమ్మినవా? ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ నీ ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయి? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా అన్నాడన్నా? ఉచిత విద్యుత్ ఇవ్వాలి, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అన్న ఆలోచన వచ్చిందా? రైతులకు బీమా కల్పించి 1 రూపాయి కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్నా నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకసెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు? అమాయకులు అనుకున్న వాడిని నేను అడుగుతా ఉన్నా. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిలా పార్కు వద్ద చర్చకు రావాలన్నారు. చర్చలో తాను చెప్పేవి అబద్ధాలైతే ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ మీరు చెప్పేవి అబద్ధాలైతే ప్రజలకు క్షమాపణలు చెబుతారంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రతి ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టించడమేనని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన వాటికి బీఆర్ఎస్ నాయకులు పేర్లు పెట్టుకున్నారని సంబరపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి అంటుండు, కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసిందని డ్రామారావు ఇను. కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్తా. నీకు దమ్ముంటే వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెట్టుకుందాం. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే నువ్వు నీ అయ్యా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ మిత్రులారా, పాత్రికే సోదరులారా, రాసుకోండి.
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో నేను చెప్పదలుచుకుని ఏం చేసిందో. ఇవాళ నాగార్జున సాగర్ మేం కట్టాం, శ్రీశైలం మేం కట్టాం, కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ హంద్రి నీవ ఏ ప్రాజెక్టు తీసుకున్నా శ్రీరామ్ సాగర్, అదే విధంగా ప్రాణహిత చేవెళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రతి ప్రాజెక్టు ఈ జిల్లాలో దేవాదుల ఆయల్ల మేం కట్టాం. ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్లు వస్తున్నాయంటే, ప్రతి ఊర్లో కరెంట్ ఉందంటే, ప్రతి ఊరుకు రోడ్డు ఉందంటే, ప్రతి ఊర్లో నీళ్ల ట్యాంక్ ఉందంటే, ప్రతి ఊర్లో బడి ఉందంటే మేం కట్టింది. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇండ్లు ఇండ్ల స్థలాలతో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం బీఆర్కే భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీష్ రావు, తలసాని, ఎర్రబెల్లి, సబిత, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్న సమావేశానికి సీఎస్ శాంతకుమారి, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ, 58/59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ, సైదా బైనమాలు, సాదా బైనమాలు, అలాగే నోటరీ డాక్యుమెంట్లు, దేవాదాయ వక్ఫ్ బోర్డు భూముల్లోని స్థలాలను కూడా అంశంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్, కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 2014లో 125,000 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 58 ఉత్తర్వుల కింద 20,685 ఇండ్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని, పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. నోటరీ డాక్యుమెంట్లకు సంబంధించిన అన్నింటిపై చర్చ కూడా జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్దిష్ట కార్యాచరణతో విధానాన్ని ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించింది. విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగానే ఉంటేనే ఎలాంటి కష్టానైనా ధైర్యంగా ఎదుర్కోగలమంటూ గవర్నర్ తమిళిసై సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ 14వ యూత్ ట్రైబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 7 రోజుల పాటు జరిగిన ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు ఆరాధించారు. ఆటలు, నృత్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు గవర్నర్ తమిళిసై బహుమతులు అందించారు. Sometimes very painful situation will be there in your life so that the next step could not be taken forward. But no problem is permanent in this country. Every problem is temporary. But for a temporary problem, some of the children are taking a permanent solution. It is not solution, permanent end to their life. బీఆర్ఎస్తో ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హాస్టల్ స్టూడెంట్లకు మెస్ ఛార్జీ 10 రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని, అవి ఎలా సరిపోతాయంటూ ప్రశ్నించారు. హోటల్కు వెళ్తే 100 రూపాయల కంటే తక్కువకు భోజనం రావటం లేదన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవా? వాళ్ళ పిల్లలు ఎట్లనే చదవని, ఎట్లనే తినని, అన్నిటికీ బిల్డింగ్లు కడుతున్నారు. కానీ 294 కాలేజ్ హాస్టల్లు ఉన్నాయి, ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. కరోనా తర్వాత ధరలు పెరిగిపోయినాయి బాగా. ధరలు పెరగడం తోటి మెను పాటించడం లేదు ఎవరు కూడా. కాబట్టి పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు వేస్తేనే పాత మెను ప్రకారం వాళ్లకు ఫుడ్ పెట్టడానికి వీలవుతారు. ఈ ప్రభుత్వం దిగిరాకపోతే లక్షల మందితోటి మొత్తం చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఆమ్ ఆద్మీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, సిబిఐలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పోలీసులు ఆమ్ ఆద్మీ నేతలు బలవంతంగా అరెస్టు చేశారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా గలం ఉప్పిన నేతలపై ప్రధాని కక్ష తీర్చుకుంటున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. కేసుని దాదాపు 8 నెలలుగా ఇంటి కాడ చెక్ చేశారు. రకరకాల పద్ధతుల్లో మీడియా మనీష్ సిసోడియా మీద పెట్టారు. నిజానికి మనీష్ సిసోడియా ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎప్పుడైతే ఈవెన్ అమెరికన్ పేపర్లో, న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజీలో వచ్చిన రోజు నుంచి ఆయన మీద దాడులు మొదలయ్యాయి. అమెరికన్ న్యూయార్క్ టైమ్స్లో మంచి ఎడ్యుకేషన్, వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఆయన మీద దాడులు మొదలయ్యాయి. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న మనీష్ సిసోడియా మీద ఈరోజు ఈడీ కానీ సిబిఐలు కానీ రైడ్ చేసి ఇంటి కాడంతా ఎత్తుకుతే 1 రూపాయి దొరకలేదు వీళ్ళకి. కానీ 10,000 కోట్లు అంటున్నారు. నిజానికి ఢిల్లీ బడ్జెట్టే
80,000 కోట్లు, దాంట్లో 10,000 కోట్లు అని కూడా అంటాడు, 100,000 కోట్లు అని కూడా అంటాడు. అసలు ఎక్కడ జరిగింది? దొరికితే డబ్బులు ఎక్కడ దొరికాయి? ఏమి దొరకలేదు కదా. 8 నెలల నుంచి కూడా ఈరోజు మనీష్ సిసోడియా మీద దాడులు చేసుకుంటూ ఇంట్లో అంతా చెక్ చేశారు, ఆఖరికి పూజ గదిలో కూడా చెక్ చేశారు, ఏమీ దొరకలేదు. అక్కడ దొరకపోయినప్పుడు ఏంటి ఇదంతా? రాజకీయ కుట్రలే అంటున్నాం. తప్పనిసరిగా మనీష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నీరుగారిపోతున్నందున నూతన విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరాజు తెలిపారు. ప్రధానంగా అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటేనే సమాజం బాగుపడుతుందని పూర్ణచంద్రరాజు అభిప్రాయపడ్డారు. సత్యసాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి ఆధ్యాత్మిక గురువులు, నన్నయ్య భట్టు, కాళిదాసు వంటి మహామహా కవులు, ఈ రకంగా మహామహులు ఎందరో జన్మించిన వంశం భట్రాజు వంశం. సో ఈ భట్రాజులు ప్రస్తుతం విద్యారంగంలో ఎక్కువగా రాణిస్తున్నారు. తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎక్కువగా విద్యావంతులు ఉన్నారు. విద్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు ఎక్కువగా నడిపిస్తున్నారు. సో ఈ స్కూళ్ళు కాలేజీలు అనేవి ఏ రకంగా ఉన్నాయి, విద్యాపరంగా వారు సమాజానికి ఏ రకంగా సేవ అందిస్తారు అనే విషయాన్ని భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర రాజు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పూర్ణచంద్ర రాజు గారు, చెప్పండి, ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద మీ సమాజం కాన్సన్ట్రేషన్ చేసింది కదా, సమాజానికి ఏ రకంగా ఎడ్యుకేషన్ తీస్తున్నారు మీరు? అంటే విద్యారంగంగా ఆలోచించినప్పుడు ఉపాధ్యాయ వృత్తి మాకు ప్రధానంగా ఉంది. అయితే ఉపాధ్యాయ వ్యవస్థ ఎక్కువ శాతం మా కులంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యవస్థ కాడికి వచ్చినప్పుడు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరటం లేదు, ఎక్కువ ప్రైవేట్ పాఠశాలల వైపే చూపుతున్నారు. కాబట్టి ఇటు ప్రైవేటు ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం ఒకటే విద్యా వ్యవస్థను రూపొందించాలి. అందరికీ కూడా ఒకటే విద్య, ఉన్నత వర్గాల పిల్లలు కానివ్వండి, తర్వాత మంత్రుల పిల్లలు కానివ్వండి, సామాన్య పిల్లలు కానివ్వండి, ఒకటే విద్యా వ్యవస్థలో ఒకటే రకమైన పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం కనుక రూపొందిస్తే విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుంది. ఉదాహరణకు ఆలోచిస్తే ఇప్పుడు మన ప్రతి గ్రామంలో పాఠశాల పక్కా భవనాలు ఉన్నాయి. ఒక మండల కేంద్రం అనుకోండి, మామూలు పెద్ద గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, ఆ వ్యవస్థ బాగానే ఉన్నాయి. తర్వాత హాస్టల్స్ ఉన్నాయి, ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, తర్వాత హాస్టల్స్ ఉన్నాయనుకోండి, రెసిడెన్షియల్ పాఠశాలలు చేసి ఒకటే వ్యవస్థ, కంపల్సరీ అదే పాఠశాలలో విద్యార్థులు చదవాలి. ప్రైవేటు తీసేసుకోవచ్చు, తర్వాత ప్రభుత్వం అనుకోవచ్చు, ఏ విధంగా నడిపినా ఒకే విద్యా వ్యవస్థ నడిపిస్తే మాత్రం సమాజంలో అభివృద్ధి చెందుతుంది, విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది, అందరూ సమాన హోదాతో పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతారు. ఏపీ తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ మార్చి 13వ తేదీన జరగనుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నగారా కూడా మోగింది. ప్రస్తుతం ఏపీలో 7 ఎమ్మెల్సీలు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగినుంది. ఏపీలో టీడీపీ అగ్రనేత నారా లోకేష్తో పాటు బచ్చుల అర్జునుడు, వైసీపీ నేతలు పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, చెల్లా భగీరథ రెడ్డి, అలాగే పెనమత్స సూర్యనారాయణ, డొక్క మాణిక్య వరప్రసాద్ల పదవీకాలం ముగినుంది. ఇక తెలంగాణలో ఎలిమినేటరీ కృష్ణారెడ్డి, అలాగే నవీన్రావు, గంగాధర్రావు పదవీకాలం ముగినుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14 నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున లెక్కింపు ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలపై చంద్రబాబు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు ఉలుక్కుపడుతున్నారని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆనాడు ఏం జరిగిందన్న విషయమే చంద్రబాబు ప్రస్తావించారు తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. అధికార పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన ఆయన, మంత్రి గారి సొంత ప్రాంతం నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు బీద పడుగు వర్గాలకు ఎవరికైతే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇళ్ళని నినాదంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి స్ఫూర్తి మీరు బాగా గమనించాలి. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యాన్ని ఏదైతే పెట్టిండో వాస్తవానికి ఆకలి అనేది తీరింది. ఆ రోజు ఆకలి రాజ్యం పోయింది. ఆ నిరంజన్ రెడ్డి దొరకు తెలుసో తెలుసో కానీ దొరలు రాజించిన స్క్రిప్ట్ బంద్ చేసి వాస్తవ రూపానికి రావాలి. ఇక దమ్కా బిర్యానీ అని మాట్లాడినారు. అసలు దమ్కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడన్నా చెప్పాలి. నాకు నిరంజన్ రెడ్డిని అడుగుతున్నా ఏ ప్రాంతాలలో దమ్కా బిర్యానీ దొరికింది. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు తప్ప మరొకటి కాదని అన్నారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టు సిబిఐ కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4 వరకు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను విచారించిన సిబిఐ 8 గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఉప ముఖ్యమంత్రిని సిబిఐ హాజరుపరిచింది. ఆ తర్వాత సిసోడియాను 5 గంటల పాటు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా సిబిఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇంకా ఎందుకు సిసోడియా రిమాండ్ అడుగుతున్నారని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. సిసోడియాను ఇంకా విచారించి వివరాలు రాబట్టాల్సి ఉందని వెల్లడించారు. హైదరాబాద్లో ఓ వైద్యుడు తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం రేపింది. డాక్టర్ మజారుద్దీన్ ఒక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7లో నివసిస్తున్నారు. ఆయన పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మజారుద్దీన్ను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు వియ్యంకుడని తెలుస్తోంది. అపోలో హాస్పిటల్ నుంచి మాకు సమాచారం వచ్చింది, ఒక డాక్టర్ గారు తీసుకొచ్చారని. హాస్పిటల్కి రాకముందు ఒక 4 గంటల ముందుకు ఈ గన్ షాట్తో ఫైర్ చేసుకొని చనిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు ప్రైమ ఫేజీ చెప్పడం జరిగింది. ఈయన 60 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్. తను లైసెన్స్డ్ వెపన్తో సూసైడ్ చేసుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేట్మెంట్స్లో చెప్పడం జరుగుతుంది. పోస్ట్ టీమ్స్ ఇప్పుడే దర్యాప్తు స్టార్ట్ చేశారు. పోస్ట్ మార్టంలు కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో విత్ వీడియోగ్రఫీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా క్లూస్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏంటి రీజన్ ఏంటి అన్నది మాకు తెలుస్తుంది. హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మళ్ళీ రెచ్చిపోయారు. ఈసారి హయత్ నగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. పట్టపగలే చైన్ స్నాచర్లు బరితెగించారు. కిరాణా షాప్ నిర్వహిస్తున్న సునీత అనే మహిళను టార్గెట్ చేసిన దొంగలు ఆమె మెడలో నుంచి 2.5 తులాల గోల్డ్ చైన్ను తెంపుకొని పారిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు. తమ ముఖాలు కనిపించకుండా ఇద్దరు ముసుగులు ధరించారు. ఓ వ్యక్తి తలకు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ముందుగా అతడు షాప్లోకి వెళ్ళాడు. మరో వ్యక్తి బైక్ దగ్గరే ఉన్నాడు. హెల్మెట్ పట్టుకుని వ్యక్తి షాపులోకి దూరి సునీత మెడలో ఉన్న చైన్ను లాక్కుని వచ్చాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. బయటే ఉన్న వ్యక్తి బైక్ ఆన్ చేసి రెడీగా ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శబరిమల అయ్యప్ప స్వామి అయ్యప్ప మాలను ధరించి ఎంతో నిష్ఠతో భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి అయ్యప్ప స్వామిని చులకన చేసి నాస్తికుడు భైరి నరేష్కు ఇప్పటికే అయ్యప్ప భక్తులు వీపు విమానం మోత మోగించారు. తాజాగా మరోసారి అతనిపై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. ఇక వరంగల్ జిల్లా హనుమకొండలోని గోపాలపూర్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగింది. నరేష్ను అయ్యప్ప భక్తులు హిందూ సంఘాల నేతలు కొట్టారు. ఇక అయ్యప్ప స్వామిపై మరోసారి నరేష్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో పోలీసు వెహికల్లో ప్రొటెక్షన్తో వెళ్తున్న నరేష్ను భక్తులు కిందకు లాగి దాడి చేశారు. మరోవైపు దీనిపై నరేష్ స్పందిస్తూ తనపై దాడి చేస్తారనే పోలీసులు రక్షణను అడిగారని, పోలీసులు వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పారు. ఇక పోలీసులు వాహనంలో వెళ్తూ ఉంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. ఇక తనకు గన్ లైసెన్స్ కావాలని కోరాడు నరేష్.